ప్రభునందు ప్రియమైన పరిశుద్ధ సంగమ ఎందరికీ ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను పిల్లరా యొక్క దినం కొరకై మన మెదక్ అధ్యక్ష మండలం మనకి ఇచ్చినటువంటి ధ్యానాంశం మనం గమనించినట్లయితే నూరంతలుగా ఫలించుడి మత పదమూడో అధ్యాయం ఇరవై మూడో వచనంలో గనుక మనం గమనించినట్లయితే నేలను పడిన వాడు వాక్యం విని గ్రహించును అటివాడు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు ఒకడు ఒకటి ముప్పదంతలుగాను ఫలించిన నేను దేవుడి కొద్ది వాక్యమును మన వినికిడిలో దీవించు గాక ప్రార్థించిదము పరిశుద్ధ దేవ ఏస్తు క్రీస్తు ప్రభావానికి వందనాలు ఈ ఉదయకాల సమయం నీ పరిశుద్ధ మందిరావరణంలో ఒక వాక్యాన్ని మేము ధ్యానించే కృపను వందనాలు ఒక వాక్యం వింటున్న ప్రతి బిడను లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పరిశుద్ధ సంఘం అంతటిని లాక్టర్ వెస్లి సికింద్రాబాద్ సంఘం అంతటిని దీవించి ఆశీర్వదించి ప్రతి బిడను మీ కృపలో ఆశీర్వదించి దీవించుమని వాక్యం వింటున్న ప్రతిభిడని ఆశీర్వదించుమని ఏసునామ పిటడికి వేడుకొంచున్నాం స్వామి అమెన్ త్రిలారా నూరంతలుగా ఫలించునేను ఈ యొక్క వాగ్దానం మనం గమనించినట్టయితే ఇక్కడ రాయబడినటువంటి మాటలను మనం గమనించినట్టయితే ఇక్కడ మంచి నేలను పడినవాడు ఒక విత్తనమును ఒక వ్యక్తికి పోలుస్తున్నారు ఇక్కడ మంచి నేలను పడిన వాడు అంటున్నారు విత్తనం అనేది ఇందులో మనం గమనించినట్టయితే అనేక చోట్ల బండ మీద గచ్చ పొదల మధ్యలో త్రోవ పక్కన అని మనం చూస్తున్నాం బండ మీద పడిన విత్తనం దానికి నీరు లేక అది ఎండిపోయానని చూస్తున్నాం ముళ్ళ పొదల్లో గచ్చ పొదల్లో పడిన విత్తనం అది ఆ పొదలు దానికి అడ్డుగా ఉన్నందున అది ఎదగలేకపోయినని చూస్తున్నాం త్రోవ పక్కన పడిన విత్తనం గురించి మనం విన్నప్పుడు పక్షులు వచ్చి దాన్ని తిని వేసినని చూస్తున్నాం మంచినీళ్ళను పడిన విత్తనమును జ్ఞాపకం చేస్తూ అది నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా అంటున్నారు పిల్లర ఇక్కడ మనం చూసినట్టయితే మంచి నేలను పడిన విత్తబడిన వాడు విత్తబడిన వాడు విత్తబడిన వ్యక్తిని విత్తబడిన విత్తనమును వాక్యంతో పోలుస్తూ దేవుడు సమయం మనకందరికీ యొక్క వాక్యం అనువయిస్తూ దేవుడు తెలియజేస్తున్నాడు పిల్లరా ఇద మనం అందరం దేవుని వాక్యమును వింటున్నాం విన్న వాక్యం మనలో ఫలించకపోతే అది బండ మీద పడిన విత్తనం పోలి ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు రెండవది గచ్చ పొదల మధ్యలో పడిన విత్తనం అంటే విన్న వాక్యంను మన హృదయంలోనికి అంగీకరించాక అనేకమైన ఆటంకాలు సమస్యలు మన చుట్టూ ముట్టు ఉంటే ఆ సమస్యలు ఆ ఆటంకాలు ఆ వలయాలన్నీ కూడా గచ్చ పొదలలాగా దేవుని వాక్యాన్ని మనము ఎదగనీయకుండా మనలో ఫలింపకుండా చేస్తున్నట్లుగా సూచనగా ఉన్నాయి వీళ్ళ మూడవదిగా మనం చూసినట్టయితే పక్కన పడిన విత్తనం అంటే మనం విన్న వాక్యము దాన్ని మనము నిర్లక్ష్యం చేయడం వల్ల సాతాను వచ్చి దాన్ని దొంగిలించి మనలో నుండి తీసివేయడం అని అర్థం నాలుగవది నేలను పడిన విత్తనం అంటే అది ఆ వాక్యమును విని ఆ వాక్యమును విశ్వసించి ఆ వాక్య ప్రకారం జీవించి వాక్యమైన దేవుని దీవెనలు పొందుకొని దేవునిలో ఆశీర్వదించబడుతూ దేవునిలో ఫలించడమని దాని యొక్క అర్థమై ఉన్నది పిల్లల ఒక సమయం అందు నేలను పడిన విత్తనము వలె నీవు నేను మనమందరము దేవుని వాక్యము చేత ఆయనలో మనం ఫలించే వారంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తమైనది ఇందులో ఇరవై మూడో వచనం చూసినట్టయితే నేలను పడిన విత్తనం వలె మనం ఈ లోకంలో జీవించాలని వాక్యం విని గ్రహించువాడు అటువారు సఫలులై అన్నింటిలో సఫలులై వారు ఒకడు గాను ఒకడు గాను ఒకడు అంతలు గాను ఫలించినట్టున ఈ దినమున నీవు చేస్తున్న నీ పనిలో నీవు తలపెట్టిన నీ కార్యములో నీవు సఫలీకృతం చెంది నీవు దేవునిలో ఫలించాలని దేవునిలో వృద్ధి చెందాలనేది దేవుని యొక్క సంకల్పమైనది నువ్వు దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు దేవునిలో నూరంతలుగా ఫలించాలని దేవుని యొక్క చిత్తమైనది సమయం అందు మనం దేవునితో అంటుకట్టబడిన వారమై దేవునితో సహవాసాన్ని కలిగిన మన వారమై దేవుని వాక్య ప్రకారం ఈ లోకంలో జీవించినప్పుడు నాయందు మీరు ఫలించదరని సర్వేసిన దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది యువహా స్వార్థ పదిహేను అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు ఏమన్నా అంటే ఫలించు ప్రతి తిగే మరీ ఎక్కువగా ఫలింపవలనని ఫలించు ప్రతి తిరిగే మరీ ఎక్కువగా ఫలించవలనని వ్యవహార వార్త పదిహేను పన్నెండులో నీవు దేవుళ్ళు ఫలించిన కొలది నువ్వు ఇంకా మరీ ఎక్కువగా ఫలించాలని నువ్వు దేవుళ్ళు వృద్ధి చెందుతున్న కొలది నువ్వు దేవుళ్ళు ఇంకా మరీ ఇంకా ఎక్కువ వృద్ధి చెందాలని నీకున్న ఆటంకాలు నీకున్న అడ్డంకులు అన్ని నీ త్రోవను సారాలం చేస్తూ వాక్యమైన దేవుడు నీ పాదంలోకి దీపమై నీ త్రోవకు వెలుగై నీకు ముందుగా ఆయన నడుస్తూ ఆయనలో నువ్వు ఫలిస్తూ ఆయనలో నువ్వు వృద్ధి చెందుతూ అనేక దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క చిత్తమైనది అందును బట్టి నీవు నూరంతలుగా ఫలించాలని దేవుడు యొక్క సమయం కోరుకుంటున్నాడు దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది ఈ దినం యొక్క వాక్యం చేత నీవు నేను మనం నూరంతలుగా ఫలించి మంచి నేలను పడిన విత్తనం పోలి లోకంలో చక్కని క్రైస్తవ కుటుంబ జీవితాన్ని జీవిస్తూ దేవుళ్ళు ఆశీర్వదించబడటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేసి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థించదము పరిశుద్ధ దేవ యేసుక్రీస్తు ప్రభు మీకు వందనాలు నాలుగు స్తోత్రములు విదయకాల సమయం మీ సన్నిధిలో ప్రభావం మేము చేరి ప్రార్థిస్తుండగా మేమందరం మంచి నేలలో పడిన విత్తనం పోలిన వారమై మీ అందరూ ఫలించే కృప భాగ్యం దయచేయండి కృపగల దేవ యొక్క సమయం అనే పరిశుద్ధ సంఘం సిఎస్ఐ వెస్లీ సికింద్రాబాద్ సంఘం అంతటిని సంఘంలో ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ప్రతి విశ్వాసాన్ని మీరు దీవించండి ఏమైనా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారికి చక్కని బ్రైట్ ఫ్యూచర్ దయచేసి మంచి ఉద్యోగంలో చేత వారిని స్థిరపరచండి మరి ప్రవాహం మంచి జీవిత భాగం సిద్ధపరిచి వివాహాల చేత కుటుంబాలకు కట్టండి మరి ప్రభా వివాహం జరిగి పిల్లలు లేక వేయి చూస్తున్న బిడ్డలకు పిల్లలను దయచేయండి అబ్రాడ్లో ఉండి స్టడీస్లో ఉన్న ఏమైనా బిడ్డలను దీవించి వారికి మీరు తోడే ఉండి వారికి చక్కని బయట దయచేయండి ఇంకా మరి ప్రభా ఈ సమయం ముందు మా సంఘంలో చిన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి వారి చక్కని బ్రైట్ ఫ్యూచర్ దయచేయండి మరి ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి యొక్క ప్రార్థన విజ్ఞాపనలో మరి మాకు సహకరిస్తున్న వారందరినీ మీరు దీవించండి ఇప్పుడు ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి మరి ప్రతి ప్రార్థన మనవులను మీరు నెరవేర్చి మనం ప్రార్థిస్తున్నాం కృపగల దేవానికి వందనాలు మరి ప్రభావ యొక్క సమయం ముందు మెదక్ మండలాన్ని దక్షంలో ఉన్న సంఘములను విశ్వాసులను సేవకులను కుటుంబాలందరినీ దీవించండి వారందరికీ మంచి ఆరోగ్య బలాంశకు దయచేసి మీకు రూప చేత చేయమని ప్రార్థిస్తున్నాం ప్రాముఖ్యంగా మా మిషప్ తల్లిగారిని తల్లిగారిని దీవించండి వారికి మంచి ఆరోగ్యమును బలం శక్తి దయచేసి మా నాయకత్వం దీవించి వారిని వారి పిల్లలను మీరు ఆశీర్వదించి మరి ప్రభావం మా మేధా కార్యక్షమంలో వారు సేవలను దీవించి ఇంకా గొప్పగా ఉన్నతంగా మరి ప్రభావం జరుగుటకు మీ సహాయం దయచేయాలని ప్రార్థిస్తున్నాం కృపగల దేవ ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి వారికి ప్రతి బంధకాల నుంచి ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి విడిపించి మీ గొప్ప సమాధానం ఏమో దయచేయండి ఈ దిన దేవాల చేత మమ్మల్ని అందరినీ దీవించి నిరంతరంగా మమ్మల్ని ఆశీర్వదించి ఫలింపజేసి మీ యొక్క సమృద్ధి అయిన దీవెనలు ఆశీర్వాదాలు అందరు దయచేసి దినమంతటి ఇదినంతటి దీవెనల పర్చి పరిచి దినమంతా మీకు ఆపదల భద్రత దయచేసి కాపాడమని ఏసునామం పేట అడిగి వేడుకొచ్చు స్వామి అమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్ముని త్రియేక దేవుని యొక్క కృపా ప్రేమలను దైవ ఆశీస్సులను నూతన సంవత్సరంలో ప్రత్యేకంగా దేవునితో ఓడంబడిక చేసుకున్నటువంటి మనందరికి మన యొక్క కుటుంబాలకును మన సంఘం అంతటికి ఆయన యందు మరి ఎక్కువగా ప్రేమించి రక్షణలోనికి వచ్చిన బిడ్డలందరికీ సదాకాలం ప్రభు తోడై నీడయిండును గాక ఆమెన్